గుడ్ మార్నింగ్ లీడర్స్, నా పేరు గీత. నేను హైదరాబాద్లో ఉంటాను. ఫ్రెండ్స్, వెస్టేజ్లో మనకి హోమ్ కేర్ ప్రోడక్ట్స్ ఉంటాయి, హెల్త్ కేర్ ప్రోడక్ట్స్ ఉంటాయి, అగ్రి ప్రోడక్ట్స్ ఉంటాయి, ఇంకా బ్యూటీ ప్రోడక్ట్స్ ఉంటాయి. అన్ని న్యాచురల్ ప్రోడక్ట్స్ అని చెప్తాం కదా. న్యాచురల్ అనేది చెప్పేదానికన్నా మనం లైవ్ డెమో చూస్తే ఇంకా బాగా క్లారిటీగా అర్థమవుతుంది ఏది న్యాచురల్ ఏది కెమికల్ అని చెప్పేసి. ఓకే, నేను ఈ ప్రోడక్ట్ ఏంటంటే అల్ట్రా వాష్ అండి. వెస్టేజ్లో మనకి క్లోత్ వాష్ ఇది. ఇది లిక్విడ్ ఫామ్లో ఉంటుంది మనకి. మనం ఇది ఒకటి వాడితే సర్ఫ్ సబ్బులు కానీ సర్ఫ్ కానీ కంఫర్ట్లు వానిష్లు ఉజాలా ఇంకా సాఫ్ట్నర్ సాఫ్ట్నర్కి బట్టల సాఫ్ట్నెస్ కోసం సాఫ్ట్నర్ ఇట్లాంటివి వాడతాం కదా, అలాంటివి ఏవి వాడాల్సిన అవసరం లేదు. ఇది ఒక్కటి వాడితే సరిపోతుంది. అన్ని గుణాలు దీంట్లోనే ఉంటాయి. బ్లూ ఉంటుంది, అన్నీ ఉంటాయి అన్నమాట. మనం వైట్ బట్టలకు కూడా చాలా నీట్గా ఉంటాయి క్లాత్స్ అనేవి. పిల్లలకి కూడా జెమ్స్ ప్రొటెక్షన్ ఉంటుందండి. చిన్నపిల్లల న్యూ బోర్న్ బేబీ క్లోత్స్ కూడా దీంతో వాష్ చేయొచ్చు మనం వితౌట్ డెటాల్. డెటాల్ వేయకుండా కూడా మనం వీటితోనే వాష్ చేస్తే మంచి జెమ్స్ ప్రొటెక్షన్లో ఉంటుంది. ఓకే, నేను ఇది మీకు ఇది ప్యూర్ బయోడిగ్రేబుల్ అండి. మనకి ఎంత అంటే న్యాచురల్ ప్రోడక్ట్, మొత్తం అసలు కెమికల్ అనేదే ఉండదు. ఈ బాటిల్ ఉంటుంది కదా, బాటిల్ యూజ్ చేసి పడేసిన తర్వాత ఒక 5-6 మంత్స్లో ఈ బాటిల్ కూడా కరిగిపోతుంది అన్నమాట. అలాంటి ప్రోడక్ట్స్ మన వెస్టేజ్ పర్యావరణానికి కానీ మనుషులకి కానీ జంతువులకు కానీ ఎలాంటి హాని జరపవు మన ప్రోడక్ట్స్ అనేది. ఓకేనా, ఇది నేను డెమో చేసి చూపిస్తాను ఈ ప్రోడక్ట్కి. అండ్ నేను ఇక్కడ ఏం తీసుకున్నానంటే ఏరియల్ పౌడర్, ఏరియల్ సర్ఫ్ పౌడర్. అందరికీ ఐడియా ఉంటుంది ఇది మంచి బ్రాండ్ అని వాడతారు. దీనికి వెస్టేజ్లో దొరికిన అల్ట్రా వాష్ క్లోత్ వాష్కి ఈ రెండింటికి డిఫరెన్స్ నేను చూపించబోతున్నాను మీకు. ఓకేనా, నేను ఫస్ట్ ఏం చేశానంటే 2 ప్లెయిన్ గ్లాసెస్ తీసుకున్నానండి. గాజు గ్లాసెస్ తీసుకున్నాను ఎందుకంటే క్లియర్గా కనిపిస్తుంది కాబట్టి. మీకు 2 ప్లెయిన్ గ్లాసెస్లో నేను ప్లెయిన్ వాటర్ తీసుకుంటున్నాను. ఓకేనా, ఒక దాంట్లో ఏరియల్ సర్ఫ్ ప్యాకెట్ తీసుకుంటాను. ఎంతైనా తీసుకోవచ్చు, మీరు కొంచెం వేసినా కనిపిస్తుంది, ఆ ప్యాకెట్ మొత్తం వేసినా కనిపిస్తుంది. ఓకేనా, నెక్స్ట్ అల్ట్రా వాష్, మన వెస్టేజ్ క్లోత్ వాష్ అన్నమాట ఇది. అల్ట్రా వాష్ తీసుకుంటాను కొంచెం. ఓకే, ఇది లిక్విడ్ ఫామ్లో ఉంటుంది పూర్తిగా. మనము విడిగా ఉజాలా అలాంటివి ఏం యూజ్ చేయని అవసరం లేదు. కరగడం కూడా చాలా ఈజీగా కరిగిపోతుంది. వాటర్లో మొత్తం డైల్యూట్ అవుతుంది, వేస్టేజ్ అనేది ఉండదన్నమాట మనం లిక్విడ్లో. దీంట్లో ఏంటంటే మీరు ఎంతసేపు కలిపినా కూడా కింద పార్టికల్స్ ఉంటాయి, వేస్ట్ పార్టికల్స్. మీరు 1 గంట సేపు కలపండి, ఆ పార్టికల్స్ మాత్రం కరిగిపోవు. మీకు ఇక్కడ కనిపిస్తుంది ఇలా ఉంటాయన్నమాట వేస్ట్ పార్టికల్స్, ఇలా ఉంటాయి. ఇవి ఎన్నిసార్లు కలిపినా ఎంతసేపు కలిపినా అసలు కరిగిపోవన్నమాట. అదేంటంటే సున్నం, బయట మనకు సర్ఫ్లో సున్నం కలుస్తుందండి. సున్నం వల్ల ఏమవుతుందంటే స్కిన్ పైన సోరియాసిస్ అనే వ్యాధి వస్తుంది. మనము అనుకుంటాము బట్టలు ఎక్కువ పిండినప్పుడు, సర్ఫ్ సబ్బు ఎక్కువ యూజ్ చేసినప్పుడు స్కిన్ లేస్ తోలు ఊడిపోతూ ఉంటుంది, తెల్లగా పేరిపోతూ ఉంటుంది. కొంతమందికి గిన్నెలు తోమినా కూడా స్కిన్ అంతా పాడైపోతుంది, చేతులన్నీ పాడైపోతాయి. అలాంటిది స్కిన్ సోరియాసిస్ అనే వ్యాధి, అట్లాంటి వ్యాధి రావడానికి కారణం ఈ సున్నం అన్నమాట. ఇట్లాంటివి యూజ్ చేయడం ద్వారా మనకు అట్లా స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి, స్కిన్ డిసీజ్ వస్తాయి, బట్టలు కూడా మనకు చినిగిపోతాయి. ఎలా అంటే మనకి సున్నం యూజ్ చేస్తాం కాబట్టి కాటన్ కలర్స్ షేడ్ అవుతాయి, తొందరగా చీకిపోవడము చినిగిపోవడం అలా జరుగుతాయి అన్నమాట మనం ఈ బయట సర్ఫ్ వాడితే. ఓకే, ఇది న్యాచురల్, ఇది మొత్తం డైల్యూట్ అయిపోయింది చూడండి. మొత్తం అసలు ఏం వేస్ట్ పార్టికల్స్ ఏవి ఉండవు, మొత్తం డైల్యూట్ అయిపోయింది. ఇది ఇది ఇంకా వేస్ట్ పార్టికల్స్ అనేవి ఉంటాయన్నమాట. ఓకేనా, నేను ఇప్పుడు వీటి కెమికల్ టెస్ట్ చేయబోతున్నాను. కెమికల్ టెస్ట్ చేయడానికి మనం ఏం యూజ్ చేస్తున్నామంటే ఇక్కడ పసుపు. పసుపు ఏంటంటే ఇది ఒక ఆర్గానిక్ పౌడర్, ఆర్గానిక్ అన్నమాట. ఇదేంటంటే ఓన్లీ కెమికల్తో కలిస్తే మాత్రమే ఇది రియాక్షన్ చూపిస్తుంది. నార్మల్గా న్యాచురల్గా ఎలాంటి తన గుణాన్ని కోల్పోదు, కెమికల్తో మాత్రమే పసుపు తన గుణాన్ని కోల్పోతుంది. రెండిట్లో నేను కొంచెం కొంచెం పసుపు యాడ్ చేస్తున్నాను.
నేను స్పూన్ కూడా దేంది దానికే పెట్టేసినా చూడండి, మళ్ళీ ఇందులో అందులో కలిపితే కెమికల్ అవుతుందని చెప్పేసి నేను ఎక్కడికి అక్కడే పెట్టేసినాను. చూడండి మీకు ఇక్కడ డిఫరెన్స్ కనిపిస్తుందా, ఎంత డిఫరెన్స్ ఉంది చూడండి. పసుపు తన గుణాన్ని కోల్పోలేదు అల్ట్రా వాష్తో పసుపు తన గుణాన్ని కోల్పోలేదు. అదే ఏరియల్ సర్ఫ్లో పసుపు రెడ్ కలర్ అయింది, అంటే పసుపు సున్నంతో కలిస్తేనే రెడ్ కలర్ అవుతుంది అంతేనా, అది సున్నంతో కలిసింది కాబట్టి రెడ్ కలర్ అయింది. ఈ సున్నం వల్ల సోరియాసిస్ వ్యాధి వస్తుంది, బట్టలు ఖరాబ్ అవుతాయి, తొందరగా షేడ్ అవ్వడము, మనం ఎంతో కాస్ట్లీ పెట్టి తెచ్చుకుంటాము, రెండుసార్లు సర్ఫ్లో వాష్ చేస్తే కలర్ షేడ్ అయిపోతుంది. కానీ మన లిక్విడ్లో అలా కాదండి, కలర్ షేడ్ అయ్యే ప్రసక్తే ఉండదు. మనకు నచ్చక వేసి విసుగొచ్చి పక్కన పడేయాల్సిందే తప్ప మనకు కలర్ షేడింగ్ అనేదే ఉండదు. నేను కాటన్ డ్రెస్సెస్ కూడా చాలా సంవత్సరాలు యూజ్ చేస్తాను, అంత లిక్విడ్లో యూజ్ చేస్తున్నాను కాబట్టి చాలా బాగుంటుంది. ఇంకొకటి ఏంటంటే మనకు ఇప్పుడు ఈ వాటర్ ఉన్నాయి కదా, ఈ వాటర్ మనం బట్టలు నార్మల్గా సర్ఫ్ సబ్బుతో వాష్ చేసిన వాటర్ మనకు మొక్కలకు పోస్తే మొక్కలు ఏమవుతాయి, చనిపోతాయి. కానీ ఈ వాటర్ పోస్తే మొక్కలకి మంచి ఎరువుగా తయారవుతుంది, మంచి పెస్టిసైడ్స్ లాగా తయారవుతాయి, మంచిగా ఎదుగుతాయి అన్నమాట మొక్కలు కూడా. అలా పర్యావరణానికి కూడా ఎలాంటి హాని చేయవు, హ్యాపీగా మనం బట్టలు జాడించుకున్న వాటర్ మనం మొక్కలకు కూడా పోసుకోవచ్చు అన్నమాట, ఎలాంటి హాని జరగదు. ఇలాంటి ప్రోడక్ట్స్ వాడడం ద్వారా మనకి మనం హెల్త్ కాపాడుకోవచ్చు, నలుగురికి షేర్ చేయడం ద్వారా మనకు ఇన్కమ్ కూడా మనం సంపాదించుకునే ఆపర్చునిటీ మనకి ఇందులో ఉంటుంది. మనము గత కొన్ని సంవత్సరాలుగా బయట షాప్లో బయట మార్కెట్లో తెచ్చుకుంటున్నాము, ఎన్నో ప్రోడక్ట్స్ తెచ్చుకున్నాము, వాడుకున్నాము, సర్ఫ్ సబ్బులు ఎన్నో వాడినాము, అన్నీ అయిపోయినాయి. కానీ ఇక్కడ మనం పెట్టిన అమౌంట్ మనం బ్యాక్ తెచ్చుకునే ఛాన్స్ మన వెస్టేజ్లో 100% ఉంది. మనకి ఎన్ని రకాల ఆదాయం చూడండి, మనకు డిస్కౌంట్లో వస్తాయి ప్రతి ప్రోడక్ట్, న్యాచురల్ ప్రోడక్ట్ ఉంటుంది, క్యాష్ బ్యాక్ వస్తుంది, మనము బిజినెస్ చేసుకోవచ్చు, మంచి ఇన్కమ్ గెయిన్ చేసుకోవచ్చు, షాప్ చేంజ్ చేయడం ద్వారా మన డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ చేసుకోవచ్చు అన్నమాట. చాలా బాగుంటుంది, మంచి ప్రోడక్ట్, అన్ని ప్రోడక్ట్స్ చాలా ఉంటాయి ప్రోడక్ట్స్ మనం డెమోస్ చేయడానికి. ప్రతి ప్రోడక్ట్ మీరు యూజ్ చేయండి, ప్రతి ప్రోడక్ట్ మీరు యూజ్ చేస్తే ఆ ఫీలింగ్ మీకు అర్థమవుతుంది ఎలా ఉన్నాయి ప్రోడక్ట్స్ ఏంటి అని. అన్ని ఇండియన్ మనీ ఈజీగా మనం అందరము ఈజీగా యూజ్ చేసుకునేలాగానే ఉంటుంది. మనకు రేట్స్ కూడా ఎక్కువ రేట్లు కూడా ఏం లేదు. ఇది మనకు 375 ఉంటుంది ఎంఆర్పి, మనకు డిపి ప్రైస్ 321 రూపీస్కి వస్తుంది. ఇది 4 మెంబర్స్ ఉన్న ఫ్యామిలీకి ఈజీగా 2 నుంచి 2.5 మంత్స్ వస్తుంది. బెడ్షీట్స్ అవన్నీ వేస్తే 1.5 మంత్ అలా వస్తుంది. నేనైతే 20 ml వేస్తాను ఒక సర్వ్ వాషింగ్ మిషన్లో, ఒక లోడ్కి 20 ml వేస్తాను, మాకు 2.5 మంత్స్ ఈజీగా వస్తుంది. ఈ బాటిల్ చూడగానే మనం భయపడతాం, అమ్మో 375 సర్ఫ్ ప్యాకెట్ 100 రూపాయలు పెడితే వచ్చేస్తుంది. అదే 100 రూపాయలు పెట్టి మీరు సర్ఫ్ ప్యాకెట్ తేవాలి, మళ్ళీ సబ్బులు తేవాలి, మళ్ళీ కంఫర్ట్లు తేవాలి, మళ్ళీ వ్యానిష్లు తేవాలి, మళ్ళీ ఉజ్వాలా తేవాలి, అవన్నీ క్యాలిక్యులేట్ చేయండి. ఇది 2 మంత్స్ అమౌంట్ ఎంత అవుతుంది, అది 2 మంత్స్ అమౌంట్ ఎంత అవుతుంది, మీరు ఒకసారి క్యాలిక్యులేట్ చేస్తే ఏది చీప్ అండ్ బెస్ట్ ప్రోడక్టో మీకే అర్థమైపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, విష్ యూ వెల్త్.